శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరానని, అరాచక పాలన దోపిడీపై సమగ్ర విచారణ జరగాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ, శ్రీకాళహస్తిని పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం 115 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, శ్రీకాళహస్తి నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి చేసే దిశగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తామని, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటామని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గత వైసీపీ పాలనలో జరిగిన భూ అక్రమ దందాలు దోపిడీలపై సమగ్ర విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరినట్లు తెలిపారు. కేవీబీపురం మండలంలో 3 లక్షలు కూడా చేయని భూమిని 3 కోట్లకు అమ్మేశారని, ఇలా నియోజకవర్గంలో అంతులేని భూదోపిడీ జరిగిందని, వీటన్నింటిపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి కేంద్ర పర్యాటక శాఖ 115 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి పర్యాటక శాఖ మంత్రికి చేసిన విజ్ఞప్తి మేరకు నిధులు మంజూరు కావడం శుభ పరిణామమని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఫలితాలు వస్తున్నాయని, శ్రీకాళహస్తికి అమృత 2 పథకం కింద 24 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, మరిన్ని పథకాలు అమలుకు ప్రతిపాదన చేస్తున్నట్టు తెలిపారు. నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి చేసే దిశగా కూటమి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నామని, అందరూ నిర్మాణాత్మక సహకారం అందించాలని కోల ఆనంద్ విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, అమర్నాథ్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. 3 మాసాలు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఇంకా కూడా అన్ని కూడా గతం చేసిన తప్పులు, గత ప్రభుత్వం చేసిన అరాచకాలు, గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు, మరి వాళ్ళు దోపిడీ కావచ్చు, రౌడీజం కావచ్చు, గూఢాయుజం కావచ్చు, ఎక్కడ చూసినా కబ్జాలు కబ్జాలు కబ్జాలు. మీ ముందే వచ్చారు, కంప్లైంట్ ఇస్తున్నారు నాకు. మీ ముందే జరిగిన అవినీతి ఈరోజు ఒక పత్రికలో కూడా, మా ప్రముఖ పత్రికలో కూడా రావడం జరిగింది. డీకేటీ భూమి, అసలు డీకేటీ లేకుండానే గవర్నమెంట్ భూమిని 3 కోట్లకు అమ్మేశారు. అంటే ఈ దుర్మార్గాలన్నీ కూడా గతంలో జరిగినాయి, ఇప్పుడు అలాంటి దుర్మార్గాలు ఈరోజు లేవు. ఎందుకంటే నేను ఈ పత్రికా సమావేశము పత్రికల్లో కొద్దిగా, అంటే వార్తలు, మరి ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి గారు, వారు కూడా రాజకీయ కుటుంబం. వారి తాతగారు బొజ్జల గంగసుబ్బరావురెడ్డి గారు, వాళ్ళ నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. మరి ఈరోజు మనకు తెలుసు గోపాలకృష్ణారెడ్డి గారు ఎంత పెద్ద నాయకులు, ఏ స్థాయిలో ఉన్నారు. గంగసుబ్బరావురెడ్డి ఎంత పెద్ద నాయకులు, ఏ స్థాయిలో ఉన్నారు. అదేవిధంగా వారి యొక్క అమ్మగారి నాన్నగారు తిమ్మారెడ్డి గారు, వారు కూడా పెద్ద కుటుంబము. మరి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి సుధీర్ రెడ్డి గారు. దృష్టికి తీసుకుని వద్దాం, అన్నీ కూడా కాళహస్తి నియోజకవర్గం పవిత్ర పుణ్యక్షేత్రం ఇది. ఈ పుణ్యక్షేత్రంలో ఇలాంటివి కూడా తావేయకుండా, ఇది ప్రజలు నచ్చిన ప్రభుత్వం, ఇది ప్రజలు మెచ్చిన ప్రభుత్వం, ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం. ఇది ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకున్నారు, ఎన్డీఏ ప్రభుత్వం ఇది. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఇలాంటి అవకాశాలు లేకుండా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి ద్వారా కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి సందేహాలు మీకు వద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా 2-3 రోజుల్లోనే మనం కూర్చొని ఎమ్మెల్యే గారితో కూర్చొని 1-to-1 మాట్లాడుకుందాం.